రాష్ట్రం అంతటా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు పెట్టాలి అన్నదాతలకు చిన్న తకిలీ అనేది లేకుండా చూసుకోవాలి అని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు యూసం అధికారులకు అడరేసిండట ఇందిరమ్మ రాజ్యంలో ఈ తేప ఏం తక్కువ అరవై నుంచి డెబ్బై లక్షల టన్నుల ఒడ్లు వడ్ల కేంద్రాలకు వచ్చేటట్టు ఉన్నాయి కాబట్టి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పుకొచ్చినట ఏదాం మంచి రకం వడ్లకు కింటాలకు రెండు వేల రెండు వందల మూడు అట్లట్ల ఉన్న వడ్లకు ఇరవై ఒక వంద ఎనభై మూడు రూపాయలు ఉన్నదట ఆ రేటే కట్టిస్తారు కావచ్చు మరి మలి సర్కారు గెలవక ముందు చెప్పిన ఐదు వందల కూడా చేప ఇస్తారా అంటే ఆ ముచ్చడ ఇంకా ఏం చెప్పలేదు కాబట్టి ఇస్తారా ఇయ్యరా అన్న ముచ్చడ తెలవాలంటే ఇంకా కొన్ని దినాలు ఆగవలసిందే అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు